Hi friends, welcome to my channel. ఈ రోజు రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సంబంధించిందండి. వేరుశనగపప్పు కొబ్బరి చట్నీ చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేశాను అనమాట. ముందుగా ప్యాన్ పెట్టేసుకున్నాను, అందులో హాఫ్ కప్ వేరుశనగపప్పు వేసేసుకొని ఇట్లా రోస్ట్ చేసేసుకున్నాను, డ్రై రోస్ట్ చేసుకున్నాను. అందులో మీరు ఆయిల్ కానీ ఏమీ వేయద్దు, ఊరికే జస్ట్ వేరుశనగపప్పు వేసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోవడం అంతే. తర్వాత నేను ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను, అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను అనమాట. దాంతోపాటు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. ఎర్రగడ్డ పెద్దదైతే మీరు హాఫ్ తీసుకోండి, సరిపోతుంది. అంటే ఇందులోకి మనం ఎర్రగడ్డ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదన్నమాట, జస్ట్ టేస్ట్ కోసం మనం కొంచెం వేసుకుంటున్నాము అంతే. ఒక హాఫ్ తీసుకొని వేసేసుకొని సరిపోతుంది. పచ్చిమిరపకాయ ఆనియన్ బాగా ఫ్రై అయిందంటే పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలు. ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ పడుతుంది అంతే, అంతకు మించి ఎక్కువ టైం కూడా తీసుకోరు ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎందులో అయినా సరిపోతుంది. ఇడ్లీ, దోశ, వడ, పొంగలి, టమాటో బాత్, మనం ఉప్మా చేసుకుంటాం అట్లా ఎందులో అయినా తినచ్చు. ఎందులోకైనా పర్ఫెక్ట్ అన్నమాట, సరిపోతుంది, సెట్ అయిపోతుంది. ఇది చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు చూసారా, డ్రై మొత్తం నాకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొబ్బరి తీసుకున్నాను, పచ్చికొబ్బరి ఒక హాఫ్ మొత్తం తీసుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం క్లియర్, బ్యాక్ సైడ్ అంతా బ్లాక్ ఉంటుంది కదా, అదంతా తీసేసి ఓన్లీ వైట్ మాత్రం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చి కొబ్బరి నేను హాఫ్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. మీరు ఎక్కువ కొబ్బరి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు. మాకు కొంచెం చాలా అనుకుంటే కొంచెం వేసుకొని సరిపోతుంది. నేనైతే హాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు వేరుశనగపప్పులు తీసుకొని జార్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేద్దాం, సారీ జార్లో వేసేసుకుంటున్నాను. దాంతోపాటు వెల్లుల్లి, తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని వాటర్ పోసేసుకొని నేను గ్రైండ్ చేసేసుకుంటాను మెత్తగా. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాము కదా, ఇప్పుడు తీసేసి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. అందులో ఒక తగినన్ని వాటర్ వేసేసుకుంటున్నాను అనమాట. ఇది మీరు థిక్ అయినా చేసుకోవచ్చు లేదా పలసగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఇష్టం. ఎలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మనం థిక్గానే ఉండాలి లేదా అంటే పలసగాని ఏమీ లేదు, ఎలా చేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఈ కండెన్సర్స్లో చేసుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టేసుకున్నాను, అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది. తినేటప్పుడు పప్పులు బాగా తగులుతుంటుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నేను వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదొని ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు తీసి మనం ముందు చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతే అయిపోయిన చట్నీ. ఇది మీరు ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా డిన్నర్లోకి అయితే బాగుంటుంది. ఎవరైనా నైట్ డిన్నర్ ఇడ్లీ, దోశ అలా తినే వాళ్ళు ఇదిలా చేసి పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి పర్ఫెక్ట్ అనమాట. నేనైతే దోశలోకి చేసుకున్నాను. ఎలా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ టచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, యువర్ స్నేహార్క సతీష్.